జరణి రా భోంచెద్దు గాని. చిన్న నువ్వు కూడా రారా. నేను వచ్చేసానమ్మా. అమ్మా రా భోంచేద్దాం. ఏంటి ఈ పూట కూడా తినవా? వస్తున్నాను, వడ్డించు. వడ్డించిన కంచాలు ఎదురు చూడకూడదు, నువ్వు వచ్చాకే వడ్డిస్తాను. పద. ఆకలిగా ఉందమ్మా. ఉండదా మరి? కోపాలు తాపాలు కడుపునే చూపిస్తే లోపల పేగులు గుర్రు గుర్రు అంటాయి. మధు ఏదమ్మా? అదా చిట్టి వాళ్ళింటికి వెళ్ళిందిరా. ఇంకా అక్కడేం చేస్తుందంట? ఇంటికి రాదంటనా? చాలా పొద్దుపోయింది కదా. దాని గురించి తెలియందేముందిరా? తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు మీ నాన్న గురించి తెలిసేదాకా ఇంటికే రాదట. తెలిస్తే అక్కడికే వెళ్తా, శాశ్వతంగా వెళ్ళిపోతాందిగా. దానికి పిచ్చి బాగా పీక్స్కి చేరింది. నేను వెళ్ళి ఆ చంప ఈ చంప వాంచి తీసుకొస్తా. అక్కడికి వెళ్ళి మీరిద్దరూ గొడవపడి మన మధ్య ఉన్న తేడాలను తెలిసేలా చేస్తావా? నలుగురిలో నవ్వులు పాలు చేస్తావా? ఇప్పటికే ఈ వీధి అంతా తెలుసు, ఆ వీధి కూడా ఎక్కడ ఎందుకు? అసలు అది అక్కడ ఏం చెప్పిందో తెలీదు, వెళ్ళి బయటపడతామా? అలా అని అక్కడనక్కడే వదిలేస్తావా? సేఫ్ ప్లేస్లోనే ఉంది కదా, ఎక్కడో ఒక చోట పీస్ఫుల్గా ఉండడమే మంచిది. అది పీస్ఫుల్గా ఉంటే సరిపోతుందా? మనం పీస్ఫుల్గా ఉండద్దా? బలవంతంగా లాక్కొస్తే మనల్ని పీస్ఫుల్గా ఉండనిస్తుందా? ఇల్లు పికి పందిరేస్తుంది, అందరం జాగరణ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న ఉపవాసాలు చాలులే, మీ ఇద్దరు తినండి. అసలు మాకు అన్నయ్య ఉన్నాడన్న విషయం ఎందుకు దాచాల్సి వచ్చిందమ్మా? ఎరా నువ్వు దాని దారిలోకే వచ్చావా? దారిలోకేం వెళ్ళలేదు, నాన్న తెలీదు, నువ్వే అన్నీ అనుకుని బ్రతుకుతున్నాం. నీ ప్రేమ ముందు మాకింకెవరు అక్కర్లేదనుకున్నా. నాన్న నీ మనసు బాధపడేటట్టు చేశాడని వదులుకొని వచ్చావు. సరే, ఆయన గురించి చెప్పకపోయినా అడుగు తలుచుకోలేదు, మరి అన్నే నెందుకు వదిలేసి వచ్చావు? చిన్న పిల్లవాడు కదా, అన్నయ్య ఉన్నాడని తెలిసి మాతో లేడన్న బాధ నా కూడా ఉందమ్మా. ఒరేయ్, అది తినక తినక రెండు రోజుల కన్నం తింటోందిరా, ఇలాంటివన్నీ అడిగి మళ్ళీ దాని అన్న మానేలా చేయకురా. చిన్న, నేనిప్పుడు అది చెప్పినా నీకు అర్థం కాదు. అసలు ఈ దాపరికాల వల్లే ఈ ఇంట్లో సఖ్యత, ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ కరువైపోతున్నట్టు అనిపిస్తున్నాయమ్మా. పోతున్నాయి కాదు, ఆల్రెడీ పోయాయి కూడా. ఏంట్రా చిన్న నువ్వు అనేది? బాధపడబట్టే అంటున్నానమ్మా. వీటన్నిటికీ కారణం ఒక మధు మొండితనం వల్లే అని ఇన్నాళ్ళు అనుకున్నా, కానీ అమ్మ కొన్ని దాడం వల్ల కూడా అనిపిస్తుంది. ఇలా అన్ని విషయాలు అమ్మ మనసులోనే దాచుకుని బాధపడుతూ బతకడం కన్నా ఏదో ఒక రోజు అందరం కలిసి ఉన్నప్పుడు మనసు వైపు బయటపడి మాట్లాడితే ఇంత దాకా వచ్చేది కాదేమో అంటున్నా. నువ్వు మౌనంగా ఉంటే ప్రాబ్లం సాల్వ్ కావమ్మా. చేయి కడిగేసుకుంటా వింట్రా. నాకు తినిపోతే కావడం లేదు. అంత ఆశ్చర్యంగా చూస్తున్నా. పిల్లలు తండ్రి గురించి తెలియక అంత బాధపడుతూ ఉంటే
దీనికేం పట్టదా? ఎందుకే అంతంత మాట్లాడావు? నా గుండె ఇంకా బండగా మారలేదమ్మా. ఈ బాధలన్నీ తట్టుకోవడానికి కొంచెం ఓపిక కావాలి కదా. కన్నీళ్లు కడుపు నింపవు, వెక్కిళ్ళు బలాన్ని ఇవ్వవు. అందుకే బలవంతంగా 4 మెతుకులు తింటున్నాను. బ్రతకడానికి కాదు, చచ్చేదాకా భరించడానికి. వీడు మా లవ్ చూసి జలస్ ఫీల్ అవుతున్నాడనిపిస్తుంది. జలసా? నీ ప్రేమలో నిజాయితీ ఉంటే సంతోషించేవాడినే గాని జలస్ ఫీల్ అయ్యే మెంటాలిటీ కాదు నాది. వాడి మీద చేయి చేసుకున్నప్పుడే నీదెంత విశాలమైన మనసో అర్థమైంది. నీ ఆలోచనలో దుర్మార్గం కనిపిస్తుంది. నువ్వు దాచే విషయం వెనకాల ద్రోహం చేసే ఉద్దేశం ఉందేమో అనిపిస్తుంది. మధు, మైండ్ యువర్ టంగ్. ఎందుకు లుక్కి పడుతున్నావు? నా మనసులో ఉన్న అభిప్రాయం నన్ను చెప్పనివ్వు. నీదో మనసు, దానికో ఉద్దేశం. ఏముంది నీ మనసులో చెప్పు. అన్నయ్య అనే మాట అబద్ధం. అన్నయ్య అని అన్నయ్య అని అని నన్ను నమ్మించి? నమ్మించాల్సిన అవసరం నాకేంటి? నువ్వేమనుకుంటున్నావు? నమ్మించి ఆ తర్వాత మెల్లిగా చనువు పెంచుకొని పెంచుకుని మూడ్ చూసి ట్రాప్ చేసి ఏదో చెయ్యాలన్న ఆలోచన ఉన్నట్టుంది. అన్నయ్య ముసుకులో దుర్మార్గం తలపెట్టాలని చూస్తున్నావు అనిపిస్తుంది. మధు, నన్నే కొడతావా దుర్మార్గుడా? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని ఇందుకే అంటారు. కనిపెట్టానని తట్టుకోలేకపోతున్నావా? షట్ అప్. నువ్వు చిన్న పిల్లవని సహిస్తూ వచ్చాను. నా గురించి ఇంత నీచంగా ఆలోచించినందుకు సిగ్గుపడుతున్నావు. బుద్ధి లేదనుకున్నా కానీ ఇంత లీన్గా ఆలోచించే బుద్ధి ఉందని గెస్ చేయలేదు. అన్నయ్యనే అనుమానిస్తావా? అన్నయ్యవా? నిజంగా నువ్వు అన్నయ్యవేనారా? నా మీద ఒట్టేసి చెప్పరా. నీలో నాకు దుర్మార్గం కనిపిస్తుంది. నీ బుద్ధి వక్రంగా తోస్తుంది. నువ్వు అన్నయ్యవి కాదు కాదు కాదు. డాక్టర్ గుణశేఖర్ అండ్ జనని, వర్ వెడ్డింగ్ ఆన్ 25th ఇన్ ద ఇయర్ 2001.